జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం దరిద్రం ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన దరిద్రపు దేవత తాండవించినట్టుగా తాండవిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవ్వాలనే దేశ తప్ప ఈ రాష్ట్ర ప్రజల మీద గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు వర్గాల మీద గాని ముఖ్యంగా దళితుల మీద గాని ఏమాత్రం ప్రేమ లేదని అనేక సార్లు రుజువైంది కేవలం డబ్బు మీద ఆశ భూముల మీద ఆశ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తిరేద్దామనే అత్యాశ తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకొకటి లేదనేది అనేక సార్లు రుజువైంది జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన మరణం వాస్తవానికి ఎవ్వరూ కోరుకోరు గాని ఆయన మరణాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన గనక ఎప్పుడైతే చనిపోతాడో ఆ చనిపోతే చాలు నేను సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు డబ్బుకి సెక్యూరిటీ చేసుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే చాలు అని చెప్పేసి స్వయంగా ఆయన భావించినట్టుగా మనకి ఈ మధ్య కాలంలో ఆధారాలు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది నిజంగా రాజశేఖర్ రెడ్డి గారిని చాలా మంది ప్రేమించారు గౌరవించారు చాలా మంది దళితులు కూడా రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్లాడని ఆరాధించారు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా చనిపోవాలని కోరుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజశేఖర్ రెడ్డిని చనిపోతే బాగుండు ఆయన అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి డబ్బుల్ని నేను కాపాడుకోవచ్చు ఈ డబ్బులతోటి నేను ముఖ్యమంత్రి కావొచ్చు అని ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలు పన్నాడంటే అది చెప్పటానికి కూడా చాలా ఆవేదన కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన రాసే రాతలు రాపించే రాతలు అతను సంపాదించే డబ్బులు వీటికి అట్లాగే ఆటికి సంబంధించి ఆయన చేసేటువంటి మాటలకి సంబంధం లేకుండా ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.